తెలంగాణలో తెలుగుదేశం లేదు కనుకనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నాడు. ఉండుంటే ఆయన డైరెక్ట్గా పోటీ చేసి కదనే లేడు కనుకనే ఎంట్రీ లేదు కనుకనే కాంగ్రెస్ ముసుగులో వచ్చి మోసపుచ్చాలనే ప్రయత్నం జరుగుతుంది కనుకనే ఈ బహిరంగ లేఖాస్త్రం. డైరెక్ట్గా వస్తే డిపాజిట్లు పోయినాయి కదా మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇంకా ఏమైంది, డైరెక్ట్గా వస్తే అదే జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ముసుగులో వచ్చేటువంటి కుట్రలను ఛేదించడానికి, ప్రజల ముందు వాస్తవాలు చెప్పడానికి, ప్రజల్లో ఉండేటువంటి అవగాహనను వారికి కల్పించేటువంటి ఇది కామన్ మెన్ మాట్లాడుకుంటున్నాడు. రేపు చంద్రబాబు వస్తే మా సీతారాం అనుమతులు వస్తాయా అని ఖమ్మం జిల్లాలో ప్రజలు మాట్లాడుకున్నారు. అయ్యో చంద్రబాబు వస్తే మా పాలమూరు, చంద్రబాబుతో ఆధారపడ్డటువంటి కాంగ్రెస్ రేపు గెలిస్తే మా పాలమూరు ఎత్తిపోతల పథకం ఏమైంది అనేటువంటి ఆందోళన ఇవాళ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉండే ఆందోళన, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలనే ఈరోజు ఈ లేఖ రూపంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. భయ్ బురా వయ్యి పోలా నా భయమై దేకో భయ్ ఖతరా నహీ ఏ లోగ్ ఏక్ భీ ఆనే దో, సింగిల్ భీ ఆనే దో, చార్ మిల్కే భీ ఆనే దో, హమ్ జరూర్ జీత్ జాయేంగే. టీఆర్ఎస్ కే లియే తో కుచ్ తక్లీఫ్ నహీ హై, లేకిన్ కల్ కే దిన్ తెలంగాణ కు నుక్సాన్ నహీ హోనా. దేకో 11 దిన్ కేసీఆర్ సాహబ్ హంగర్ స్ట్రైక్ కర్కే తెలంగాణ హాసిల్ కరే, 14 సాల్ హమ్ లడ్కే తెలంగాణ హాసిల్ కరే, లాఖో బచ్చే యూత్ లడ్కే హమ్ తెలంగాణ హాసిల్ కరే. తెలంగాణ కిస్కే లియే హాసిల్ కరే, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ రూల్. ఫిర్ జాకే హమ్ ఆంధ్రా కే హాత్ మే రఖేంగే, దిల్లీ కే గులాంగిరి కే లియే రఖేంగే బోలే తో జనతా సున్నే కే లియే తయార్ నహీ హై. దేఖో ఆజ్ కే దిన్ పానీ కా అభీ బటౌతీ దో రాజ్యో కే బీచ్ మే హోనే కా హై, బిజ్లీ కా బటౌతీ హోనే కా హై, ఔర్ అప్నే సెక్రటరేట్ డైరెక్టరేట్ కా ఎంప్లాయీస్ కా డిస్ట్రిబ్యూషన్ అభీ తక్ నహీ హువా హై, హైకోర్ట్ కా డివిజన్ అభీ తక్ నహీ హువా హై. బహుత్ సారే ముద్దే తెలంగాణ ఔర్ ఆంధ్రా కా బీచ్ మే అభీ కాఫీ ఇష్యూస్ పెండింగ్ మే హై. అబ్ దేఖో ఏక్ ముద్దా ఆగే పానీ కా కృష్ణా నదీ కా బటౌతీ కా ముద్దా ఆగే. చంద్రబాబు కిధర్ ఠహర్తా భయ్, తెలంగాణ కే తరఫ్ ఠహర్తా, ఆంధ్రప్రదేశ్ కే తరఫ్ ఠహర్తా? ఫిర్ చంద్రబాబు కే హుకూమత్ కే ఉన్కే హాత్ కే అందర్ తెలంగాణ కే సర్కార్ హుకూమత్ హై తో ఫిర్ కైసా ఇన్సాఫ్ తెలంగాణ కే లియే హో జాయేగా? కభీ భీ ఆధి రాత్ కు పూచో యా చోటీ బచ్చే కు పూచో, చంద్రబాబు కిధర్ ఠహర్తా? ఆంధ్రప్రదేశ్ కే తరఫ్ ఠహర్తా? ఊరు వైసే చంద్రబాబు సే అలయన్స్ కరే తో కాంగ్రెస్ ఫిర్ క్యా బోల్నా చాతే హై జనతా కే లియే? ఏ హమ్ ఉన్ లోగన్ కు ఏ 12 క్వశ్చన్ కే సాత్ హమ్ చిట్టి లిఖ రహే హై ఉస్కా జవాబ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సాహబ్ దేనా హై. మేరా రిక్వెస్ట్ యహీ హై కి జో 12 సవాల్ మే పూచే హై ఉస్కో ఆప్ చంద్రబాబు కే సాత్ పబ్లిక్ మే ఓపెన్లీ బతాయియే, ఆప్కా కామన్ మినిమమ్ ఎజెండా మే ఏ 12 ముద్దే కు ఆప్ రఖియే బోల్ కే మై ఉత్తమ్ సాహబ్ కు ఓపెన్ లెటర్ లిఖ రహా హూం. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ దగిల్చి అధికారంలోకి రావాలని ప్రయత్నాలని విపక్షాలు అన్నా, ఆ అవసరం మాకు లేదే. ఈరోజు ఎన్నో త్యాగాల మీద మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఏం జరిగిందే, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది, పాలేరు అదేవిధంగా నారాయణ్ ఖేడ్ శాసనసభకు ఉప ఎన్నిక జరిగింది. ఏం జరిగింది, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రజలకు మా మీద ఉండేటువంటి విశ్వాసం అది. ఈరోజు జాతీయ అంతర్జాతీయ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, 95 గెలుస్తుంది, 100 గెలుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చెప్తున్నారు తప్ప మాకు ఆ పరిస్థితి ఏముంది. మేము మాకు సీట్ల కంటే ఓట్ల కంటే కూడా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. చావు నోట్లోకి పోవడానికి కూడా సిద్ధపడి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఎందుకంటే నేను చావడానికైనా సిద్ధపడితే తప్ప తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగడానికి వీలు లేదు, రాష్ట్రం రావాల్సిందే అని అంత నిజాయితీతో నిక్కచ్చిగా పోరాడి సాధించినటువంటి తెలంగాణ తిరిగి పరాయి వారి పాలనలోకి పోవడానికి ఇష్టం. తెలంగాణ ఉద్యమమే స్వయం పాలన కోసం, స్వీయ అస్తిత్వం కోసం. మీరేం చేస్తున్నారు, పరాయి పాలనలోకి తెలంగాణ నెట్టమంటే ఇది ఎక్కడి పద్ధతి? పరాయి పాలనలో నెట్టడం కాదు, ఎవరైతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను ప్రతి నిమిషం ప్రతిరోజు గండిగొట్టే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెడతామంటే ఇంతకంటే ఘోరం ఏముంటుందండి. ఇంకో మాట అంటున్నా నేను, కోదండరామ్ గారు ఇంత మాట్లాడుతున్నారు, మీరే సాక్ష్యం, మీరు మేమే కలిసే పనిచేసినాం. తెలంగాణ ఉద్యమం కోదండరామ్ గారిని నెత్తిన పెట్టుకొని ఎత్తుకున్నది. ఏం చేస్తుండే ఆయన? ఆ రోజు జేఏసీలో కాంగ్రెస్ని తెచ్చుకున్నాం, తెలుగుదేశం తెచ్చుకున్నాం, టీఆర్ఎస్ తెచ్చుకున్నాం, అందరం ఉన్నాం కదా. ఆ రోజు డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 21వ తారీఖు నాడు వెనక్కి తీసుకుంటే జేఏసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకుంది?
మొత్తం మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుంటే ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ మీ మొహం మీద ఉమ్మేసి నేను జేఏసీలో ఉండను, మేము జేఏసీలో ఉండవలసిన అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ మొహం మీదనే కోదండరాం గారికి చెప్పి జేఏసీలోకి వెళ్ళి బయటకు పోయినటువంటి పార్టీ కోదండరాం కాంగ్రెస్ పార్టీ. ఇక రెండవ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజీనామాలు చేయండి అంటే యూటర్న్ తీసుకొని సమైక్యాంధ్ర వైపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెళ్తే ఆ రోజు జేఏసీ అధ్యక్షుడిగా కోదండరాం గారే తెలుగుదేశం పార్టీని జేఏసీ నుంచి బహిష్కరించాడు. ఒక ఆయననేమో తెలుగుదేశంను బహిష్కరించిండు, కాంగ్రెస్ ఏమో నీ ముఖం మీదనే కాగితం వేసి వెళ్ళిపోయింది, వాళ్ళతో పొత్తు పెట్టుకొని పోతా అంటాడు ఈ కోదండరాం గారు. అప్పుడు ఎవరు చనిపోయిన ఉద్యమంలో విద్యార్థులు ఎందుకు చనిపోయినరు? చంద్రబాబు గారి ద్రోహపూరిత వైఖరి మీద, కాంగ్రెస్ పార్టీ యొక్క తత్సారం మీద ఎంతోమంది యువకులు తమ సూసైడ్ నోట్స్లో ఏం రాసిండ్రు? తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద లేఖలు రాసి చివరికి మా యాదిరెడ్డి ఢిల్లీలో పోయి సోనియా గాంధీ గారి ఇంటి ముందు ఉరేసుకొని చనిపోయిండు. మనమే చూసినాం కదా, ఆ రోజు నేనే పోయినా కదా ఆడికి ఢిల్లీకి పోయి పాపం యాదిరెడ్డి శవాన్ని తేవడానికి ఎవరు పోయిండ్రు? మేము పోయినాం కదా ఆ రోజు. అటువంటి వాళ్ళతో ఈయన పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతుండ్రు, తెలంగాణ వ్యతిరేకులతో. ఈ నిమిషానికి కూడా వ్యతిరేకమే కదా. అంటే ఇలా ఆ అమరుడు ఆత్మ ఘోషించదా? నేను అడుగుతున్న కోదండరాం గారిని, మీరు ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటున్నారు? ఎవరినైతే మీరు తెలంగాణ ద్రోహులు, మీరు తెలంగాణకు రాజీనామా చేయమంటే చేయలేదు, తెలంగాణ విషయంలో మీరు మీ వైఖరి మారింది అని చెప్పి జేఏసీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ ఉందో ఆ తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతున్నారు ఈరోజు. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అమరులైనారో ఆ అమరుల ఆత్మ ఘోషిస్తుంది ఈరోజు. మీరు మమ్మల్ని మా నైతికతను ప్రశ్నిస్తారు. తెలంగాణ కోసం చివరిదాకా నిలబడి కడదాకా పేగులు తెగదాకా ప్రాణాలు లెక్క చేయకుండా జైళ్ళల్లో పడి పోరాడి తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీని ఇలా మీరు విమర్శిస్తారు. ఆ రోజు రాజీనామాలు చేయమంటే ఒకడు జిరాక్స్ కాగితం ఇస్తాడు, ఒకడు జేఏసీకి వెళ్ళి బయటకు పోతాడు, ఒకరిని నువ్వు సస్పెండ్ చేస్తావు, వాళ్ళని ఇయర్లీకి ముద్దు అయిపోయినారు, వాళ్ళకి ముద్దు కనబడుతుంది ఇవాళ. వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే 4 సీట్లు వస్తాయని, 4 సీట్ల కోసం సిద్ధాంతాలు అమరుల త్యాగాలు పోరాటంలో చివరిదాకా నిలబడ్డ వాళ్ళను మర్చిపోయి ఇవాళ ఎవరినైతే నువ్వు సస్పెండ్ చేసినావు వాళ్ళతో కలిసి పనిచేస్తున్నావు అంటే అది మీ విజ్ఞత. అవునే పోరాడు, నువ్వు ఒంటరిగా పోరాడు. నువ్వు నీ పొత్తేవలతోని, నీ కాళేశ్వరం కట్టద్దనట ఆయనతోని, నీ సీతారామ కట్టద్దనట ఆయనతోని, నీ కరెంట్ ఇయ్యనటోని, నీ 7 మండలాలు గుంజుకున్నోని, నీ హైకోర్టు విభజన చేయకుండానోని, నీ తెలంగాణను పడగొట్టడానికి, నీ తెలంగాణకు ద్రోహం చేయడానికి, తెలంగాణ ప్రజలకు ఇలా విద్యుత్ ఉద్యోగులను తీసుకోకుండా భారం వేసినటువంటి వ్యక్తికి వాళ్ళతో పొత్తాని. నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా కోదండరాం గారు? రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? మీరు ఒక్కరు ఎమ్మెల్యే కావడానికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా? నీ వ్యక్తిగతమైనటువంటి ఎజెండానా, రాష్ట్ర ప్రజల ఎజెండానా, స్వీయ అస్తిత్వమా, పరాయి పాలన్నా? ఇది ప్రజలు నిర్ణయం.